జగన్ పాలన చాలా బాగుందండి. ఇక్కడ చాలా మంది రాజధాని ఇక్కడే కావాలి అని అడుగుతూ ఉన్నారు కదా, కానీ మూడు రాజధానులు అయితే అందరికీ బాగుంటుంది. అక్కడ వైజాగ్ వాళ్ళు, కర్నూలు వాళ్ళు, విజయవాడ వాళ్ళు అందరూ బాగుపడతారు. జగన్ చాలా చేశాడండి, ఆయన ఎక్కినప్పటి నుంచి చాలా బాగా చేస్తూ ఉన్నారు. జగన్కి ఎప్పుడూ మేము సపోర్టేనండి. జగన్ చాలా బాగా చేస్తున్నాడు. ఈ పిల్లలకి చదువుల కోసం 15,000 ఇస్తూ ఉన్నారు, తర్వాత ట్యాక్సీ వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు, తర్వాత టైలర్స్కి ఇస్తూ ఉన్నాడు, చాలా హెల్ప్ చేస్తూ ఉన్నాడు. తర్వాత ఈ పింఛను ఏదో అది కూడా పెంచారు ఓల్డ్ వాళ్ళకి, చక్కగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇస్తూ ఉన్నారు. మా ఇంట్లో సర్వెంట్ పని చేస్తాం, అమ్మాయి రైస్ తెచ్చుకుంటుంది. అంతకుముందు రైస్ పడేసేవాళ్ళంట వాళ్ళు, ఇప్పుడు ఆ రైస్ సన్నబియ్యమని వస్తూ ఉన్నాయి కదా, చక్కగా వండుకొని తింటూ ఉన్నారంట. స్కూల్ పిల్లలు కూడా ఎగ్స్ అవి ఇస్తూ ఉన్నారు కదా, అది కూడా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. టైం వెయిట్ చేయాలి. ప్రజెంట్ ఏంటంటే ఒక కొత్త వ్యక్తి అతను ఇంకా పరిపాలనలో అనేది ముందుకు సాగాలంటే ముందు మన ప్రోత్సాహం ఉండాలి. చేసేవాడిని దిగదార్చే రాజకీయాలు చేయకూడదు, చేసేవాడిని చేయనియాలి. ప్రజెంట్ చేస్తూ ఉంటే ఏం చేస్తున్నాడా ఏందనేది కొంచెం ముందంజలోకి వెళ్ళాలంటే మన ప్రోత్సాహం ఉండాలి, ముందు ప్రజల ప్రోత్సాహం ఉండాలా. ఎక్కేవాడిని ఎక్కనియాలే కానీ చేసేవాడిని చేయనియాలే కానీ చేయనీయకుండా ఇంకా దిగదార్చడు పనులు అయితే చేయకూడదు. చేసేవాడిని ముందంజకి నడిపించాలని అందరు ప్రజల ముందు ముందుండాలి. ప్రజల ముందుండి దాన్ని కొంచెం ప్రోత్సాహం చేస్తే అతను చేసే రాజకీయ అభివృద్ధులు పనులు అవన్నీ వెయిట్ చేసి చూడాలి. ప్రజెంట్ వెయిట్ చేస్తా ఉంటే ఏ పనులు చేస్తాడా లేదనేది మనిషికి టైం ఇచ్చి చూడాలి. ఎవరికైనా టైం ఇచ్చి చూస్తే ఆ టైంలో ఖచ్చితంగా అన్ని పనులు ప్రజెంట్ అయితే 6 నెలల పరిపాలన మాత్రం ఎక్సలెంట్ సూపర్ చేస్తున్నాడు. ప్రజెంట్ అయితే దానివల్ల ప్రాబ్లం ఏం లేదు, కానీ ఇంకా ముందు ఏమేమి చేస్తారని వెయిట్ చేయాలి. పథకాలు నెంబర్ 1 అన్న, పథకాలు నెంబర్ 1 కానీ కొంతమందికి మరి ఎస్సీలకి అసైన్మెంట్ భూములకి ఇవి రైతు భరోసా డబ్బులు పడలేదన్న, అవి కూడా కొంచెం ముఖ్యమంత్రి గారు ఆలోచించాల్సిన విషయం ఉంది. యూత్ నిజ జీవితం మాత్రం గొప్ప వెలుగులాగా మంచి పథకాలను నిరూపించి మంచిగా ముందుకు తీసుకొస్తున్నాడు మన జగన్ ముఖ్యమంత్రి గారికి. వాళ్ళకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. యూత్ చాలామంది వెనకమాలు తిట్టుకున్నా కొన్ని లేట్గా అర్థమవుతాయి ఆయన చేసే పనులు ఏంటంటే, ఎంత తిట్టుకున్నా ఏ చేసినా ఆయన చేసే పాలన గురించి కొంతమందికే తెలిసిద్ది. ఏది చివరిదాకా చూడాలి. మధ్యలో అన్ని ప్రతిపక్షాలు వాళ్ళు అంటున్నా కొన్ని వాళ్ళు చేసిన తప్పులు కూడా ఉన్నాయి. పథకాలు అందని వాళ్ళు బాగానే అంటున్నారు, కొంతమందిని ఫిల్టర్ చేయటమే మంచిది. లేని వాళ్ళకి అందితే ఆనందం అండి. ఎవరికైనా ఉన్నవాళ్ళు కూడా తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి, ఫిల్టర్ చేయటం మంచిది. భూములు ఉన్నవాళ్ళు, కాస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా తెల్ల రేషన్ కార్డులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ప్రభుత్వం. పథకాలు మంచి పథకాలే, ఆచరణలో చూపించగలగాలి. అదేంటి 50-50 ఉంది, జనాలకు చేరుతుంది లేనిది అనేది. డెప్త్గా అంటే సిటీలో ఏం తెలుస్తుంది. ఇది అన్నీ ప్రజలకు ఉపయోగపడే పథకాలే అవి. ఆచరణలో పూర్తిగా వస్తే చాలా బాగుంటుంది. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు బాగానే చేశాడు, అపమానంతో అందరం వేసాం. ఈయన కూడా బాగా చేశాడు అనుకోని మళ్ళా వస్తాడు, లేదనుకోండి పోతాడు. బాగానే ఉంది, అంత ఇబ్బంది ఏమి లేదు. అటు తాలూకాల చుట్టూ తిరగకోకుండా మన ఇంటి ముందుకు వచ్చి పనులు బాగానే చేస్తున్నారు సచివాలయాన్ని. కాకపోతే ఏంటంటే ఇట్టగా చేస్తే కొద్దిగా బాగుంటుంది, అది అందరికీ నచ్చదుగా అన్ని యాంకులు బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆ హాస్పిటల్ చుట్టూ అటు ఇటు తిరగకోకుండా ఇటు పెట్టారనుకోండి, అందరికీ మంచిదేగా, బాగానే ఉంటుంది. జగన్ పరిపాలన బాగుంది. జగన్ ఆయన ఇచ్చిండు, పొలం ఇచ్చిండు, ఇల్లు కట్టించిండు. మాకు అమ్మఒడి పథకం వచ్చింది, మాకు అమ్మఒడి పథకం వచ్చింది, వస్తే హ్యాపీ కదా. నేను నిజంగా హ్యాపీ హ్యాపీ. నేను వైఎస్ఆర్సీపీకి ఓటు కూడా వేసా. ఇప్పుడు నాకు వచ్చింది కాబట్టి నేను బాగుందంట. పథకాలు బాగున్నాయి. ఇప్పుడు కావాల్సింది జనాలకు కావాల్సింది ఆహారం కంటే కూడా మెడిసిన్ ఎక్కువ కావాలి. ఎందుకంటే అలా మామూలుగా జబ్బు లేని మనిషి అంటే ఏం లేడు. ప్రతివాడికి ఏదో ఒకటి ఉంటుంది, ఏదో వైరస్ వచ్చేస్తుంది, అది పెడితే ఇంకా హ్యాపీ. రాను ఒకటి బాగానే ఉందనే తెలుస్తుంది. ఇప్పుడు ఇళ్ళ స్థలాలు ఇవ్వటం కానీ అన్నీ బాగానే ఉంటున్నాయిగా. పర్లేదండి, కరెక్టేగా ఇన్ని మంచిగా కదండి. పబ్లిక్కి రిస్క్ పడి అక్కడెక్కడో దూరం వెళ్ళి చేయకుండా దగ్గరలోకి వచ్చి అన్ని ఇవ్వటం అంటే మంచిదే కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.